దైవ కార్యాన్ని నిర్వహించున కొరకు మీ పెద్ద కుమారుడు రాముడు నాకు అవసరము. నేను అతడిని తీసుకువెళ్తాను. తండ్రి గారు నేను అన్నగారితో వెళ్తాను. సరే, గురువర్య ఆజ్ఞ శిరోధార్యం. అటు మిథిల రాజ్యంలో జనకుడి కుమార్తె జానకి తన బాల్య చేష్టలతో అందరినీ ముగ్ధము చేస్తున్నది. ఒకరోజు అలా ఆడుకుంటూ జానకి శివధనుస్సుని చూసింది. ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ బంతిని శివధనుస్సు దగ్గర పడేసింది. బాలసహజంగా ధనుస్సు దగ్గర లేపి అలా అలా తీసేసింది. అది చూసి అప్పుడే వస్తున్న జనకుడు, జానకి జానకి, ఆహా, శివధనుస్సుని లేపావా తల్లి, నా బంగారు తల్లి, రామరా, మీరు కూడా రండి. అలా అని జనకుడు సీత తర్వాత ఆ ముగ్గురు చెల్లెలను తీసుకెళ్ళాడు. అలా తన గురువుతో అడవుల్లో వెళుతూ ఒకరోజు రాక్షసులు బాధిస్తున్నారు, వెంటనే సంహరించు. గురువరే ఆజ్ఞ శిరోధార్యం. ఓసి దుష్ట, ఇప్పుడే ఇక్కడనే నిన్ను నరకానికి పంపిస్తాను, ఉండు. అలా దుష్టశక్తులను సంహరిస్తూ రామలక్ష్మణుడు గురువు అలా కాలం మళ్ళా మారింది. ఒకరోజు మిథిలా నగరంలో జనక మహారాజు జానకి స్వయంవరము ఏర్పాటు చేశాడు. చాలా దేశాల నుంచి రాజులు వచ్చారు. ఎవరు ఈ శివధనుస్సుని లేపి దానిని కడతారో వారి మెడలోనే నా కుమార్తె జానకి వరమాల వేస్తుంది, వరిస్తుంది. ఇలా విన్నాక కొంతమంది రాజులు వచ్చి శివధనుస్సుని లేపాలని ప్రయత్నించారు. కానీ లేపకపోయేసరికి అవమానపడ్డారు. చూడండి, నన్ను చూడు.
ఇప్పుడు రావణాసురుడు వచ్చాడు. రావణ 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 అప్పుడే రావణాసుడు గదపెట్టి రెండు చేతులతో ఏంటిది పట్ట చిచి రావణాసురుడికి ధిక్కారమా? ఏమి స్వయంవరమో ఏందో? అప్పుడే విశ్వామిత్ర వర్య రామలక్ష్మణ తోటి జనకుడు సభలు వచ్చారు. గురువర్య, ఈ మొత్తం ప్రపంచంలో ఈ శివధనుస్సుని లేపే వాడే లేడా? అంత మహావీరుడే లేడా? ధైర్యంగా ఉండు కనక రామ. గురువర్య ఆజ్ఞ శిరోధార్యం. అలా విని కైకై తన మెల్లల్లోంచి ఒక మాల తీసి మంథరకి ఇచ్చింది. కానీ మంథరకి దాంతో సంతోషం రాకుండా, అబ్బబ్బబ్బబ్బా, రాముడు రాజ్యము పొందితే భరతుడికి నీ వారికి చెప్పి రాముడికి వనవాసం, భరతుడికి చక్కగా పట్టాభిషేకం చేపియు మరి. అంతే మరి. ఏమిటో ఒక ఊరు ఎవరితో చెప్పుకుంటావో ఏమిటో. అంతేనా? సరే దా.
దశరథుడు ఈ సమాచారాన్ని రాముడికి అందియటానికి బాధగా సిద్ధమయ్యాడు. అప్పుడే పితృవర్యకు ప్రణామములు. రామా, నీ తల్లి కైకేయి నిన్ను వనవాసం పంపించడానికి సిద్ధమైంది. కర్మ తండ్రి గారు, మీ ఆజ్ఞ తల్లి ఆజ్ఞ తప్పకుండా ఫలిస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఇలా అని రామ, లక్ష్మణ, సీత దశరథునికి దండం పెట్టి కైకేయికి కూడా కాళ్ళు మొక్కి బయలుదేరారు. రామా, రామా అనుకుంటూ దశరథుడు మూర్చపడ్డాడు. చూసి కైకేయి బయలుదేరింది. కొంచెం కాలం తర్వాత భరతుడు తన తమ్ముడు శత్రుఘ్నుడితో పాటి అప్పుడే వాళ్ళ అమ్మమ్మ ఇంటి నుంచి వచ్చాడు. అన్నా, 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 ఎక్కడున్నావన్నా? అన్నా, శత్రుఘ్న నువ్వు అటు చూడు, భరత నువ్వు అటు చూడు, అన్నా, భరత వచ్చితివా? మీ అన్న వదినలను మీ తండ్రి గారు వనవాసం పంపారు, ఇక ఈ రాజ్యభారం నీదే కొడుక. అవును అవును అవును. అసంభవం, నా అన్న రాముడే అయోధ్యను శాసించాలి. మీరు ఏదో కుట్ర చేశారు కదూ. ఇప్పుడే వెళ్ళి నేను అన్నలని వదినలని తీసుకువస్తాను. అలా అని భరతుడు శత్రుఘ్నుడు వనానికి బయలుదేరారు. భరత, భరత, మారరాదు. రాముడు తన తమ్ముళ్ళని అయోధ్య తిరిగి వెళ్ళమన్నాడు. వనవాసం పూర్తి కాగానే తను వచ్చి రాజ్యభారం వహిస్తాడని అందరికీ తెలిపాడు. ఇది విని భరతుడు రాముని పాదుకలను తీసుకువచ్చి అయోధ్య సింహాసనం మీద పెట్టి సేవ చేశాడు. దండకారణ్యంలో అలా జీవితం గడుపుతూ ఒకరోజు శూర్పణక వచ్చింది. వీళ్ళెవరు? ఆహా, ఎంత అందగాడో. ఓరి మానవ, నచ్చతిని నచ్చతిని నిన్ను వరిస్తాను. ఒసే మాయావి, నాకు పెళ్ళైపోయింది, ఇదిగో నా భార్య, కావాలంటే నా తమ్ముడిని అడుగు. సరే, నువ్వు అందగాడివే, నిన్నే వరిస్తా. ఓసి మాయావి, ఇంత పొగరే నీకు, నీ పని చెప్తానుండు. ఏది? నీ ముక్కు నీ చెవు రెండు కోసి పడేస్తే నీ పొగరంతా పోతుంది. అన్నా అన్నా అనుకుంటూ శూర్పణక
ఆవశ్యకత ఉంది, నాకు అది కావాలి. Ah, Sita! Ah!
వాణి జలధి బోధ చేసి అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం.